అది పౌలు పంద అని చెప్పుకుంటూ అదే పౌలు ఇంకో చోట కూడా ఏమంటాడు అంటే నేను అవదే మోసం చేయలేదు అని చెప్తాడు. కానీ వీళ్ళు మన పౌలు పంద అంటూ అటు హైందవ సమాజాన్ని ఇటు క్రైస్తవ సమాజాన్ని కూడా మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. నాకు తెలిసి వీళ్ళ స్వలాభం కోసమే చేస్తున్నారు ఇదంతా. క్రీస్తుకు శిష్యులుగా క్రీస్తుకు శిష్యులుగా తయారు చేయడానికి కాదు వీళ్ళ సంఘాలను నింపుకోవడానికి చేస్తున్నారు. హలో బ్రదర్ అన్నారు బ్రదర్, నేను వెరీ బ్రదర్ స్పిరిచువల్ ట్రూత్ నుంచి మాట్లాడుతున్నా. అన్న చెప్పండి అన్న. బ్రదర్ మీరు మన నైట్ ఒక లింక్ పెట్టారు కదా, ఒక డిబేట్ లింక్. అవును, వికేఆర్ ఛానల్లో అదే జాన్ రాజు విశ్రాంతి క్రిస్టియన్ వేదాలలో యేసుక్రీస్తు ఉన్నాడా అనే అంశం పైన డిబేట్ ఆ లింక్ అది అది చూశాను బ్రదర్, చూశాను. ఆ కామెంట్స్ కూడా కింద చదివాను. కామెంట్స్ కూడా ఎక్కువ ఏంటంటే విశ్రాంతి క్రిస్టియన్ అనే వ్యక్తిగా పై చెయ్యి అన్నట్టుగా వాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు. నాకైతే ఆ చిల్వ అలా అనిపించలేదు బ్రదర్, ఎందుకంటే అతను పూర్తిగా వాక్యాన్ని వక్రీకరిస్తూ తన యొక్క స్టాండ్ ని తన యొక్క వాదాన్ని చూస్తే నాకు నిజంగా ఆశ్చర్యాస్పదం అనిపించింది. ఇది ఇప్పుడు ఈ కాల్ రికార్డింగ్ నేను ఆన్ చేస్తున్నాను, మనం దీనిపైన స్పందించి రికార్డింగ్ చేసి యూట్యూబ్ లో పెట్టచ్చా బ్రదర్? ఓకే బ్రదర్, ఓకే. అందుకే పంపించాను మీకు లింక్ అది. సరే బ్రదర్. ఆ డిబేట్ లో ఐందవ వాంగ్మూలం నుండి బైబిల్ దేవుని పోలికలు చూపిస్తూ ఐందవులకు సువార్త ప్రకటించవచ్చని వాదించిన విశ్రాంతి క్రిస్టియన్ అనే వ్యక్తి పదే పదే అపోస్తుల కార్యంలో 17:28 పౌలు అరియోపాగు సభలో వారి కవిశ్వరుల మాటలను ప్రస్తావించిన సందర్భాన్ని ఉటంకిస్తూ తన వాదనను బలపరుచుకునే ప్రయత్నం చేశాడు. ఆయన వాదన ప్రకారము పౌలు అక్కడ వారి కవీశ్వరుల మాటలను ప్రస్తావించి వారికి సువార్త ప్రకటించే ప్రయత్నం చేశాడు, కాబట్టి మనం కూడా హైందవ దేవుళ్ళ కోసం రాయబడిన ప్రస్తావిస్తూ హైందవులకు సువార్త ప్రకటించవచ్చు అని చెప్తూ ఉన్నాడు. పదే పదే ఇదే చెప్పాడు. తర్వాత ఏంటంటే దీనిని వ్యతిరేకించేవారు ఆయన యొక్క బోధన విధానాన్ని దానికి వ్యతిరేకించేవారు పౌలు చేసిన దాన్ని వ్యతిరేకించినట్లే అని ఆయన డిబేట్ లో పదే పదే నొక్కి చెప్పాడు కదా విశ్రాంతి కృష్ణుడు. సహజంగా చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఇది ఇందులో తప్పేం లేదు, ఇది కరెక్టే కదా అన్నట్టుగా అనుకునే ఛాన్సెస్ చాలా ఉండే చూసే వాళ్ళకి. ఓకే, ఇప్పుడు ఈ బోధన విధానాన్ని అతని యొక్క స్టాండ్ ని హితబోధ స్టాండ్ ప్రకారం మీరు దీనితో ఏకీభవిస్తారా? ఒకవేళ ఏకీభవించకపోతే ఎందుకు ఏకీభవించరు? ఈ విశ్రాంతి క్రిస్టియన్ యొక్క ఈ స్టాండ్, ఈ బోధ వాక్యానుసారమైనదేనా లేదు వాక్య విరుద్ధమైనదా? వాక్య విరుద్ధమైనది అయితే ఏ విధంగా వాక్య విరుద్ధమైనది చెప్పండి కదా. ఓకే ఓకే బ్రదర్, ఫస్ట్ హితబోధ అసలు ఈ విశ్రాంతి క్రిస్టియన్ అనే వ్యక్తి తీసుకున్నటువంటి స్టాండ్ తో కానీ లేదంటే ఈ బోధన ఈయనకంటే ఉన్నతంగా ప్రకటించేటటువంటి అబద్ధ పోక్త అడ్డంకి వంజితోటి స్టాండ్ తో కానీ ఏమాత్రం ఏకీభవించదు. ఎందుకంటే ఒకవేళ చెప్తున్నట్టుగా అన్య మతస్థుల దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించేటప్పుడు వాళ్ళ గ్రంథాలలో ఉన్న వాటిని ఆధారంగా తీసుకోవటమే పౌలు పంద అయితే, ఇప్పుడు పౌలు అపోస్తలు కార్యాలయం 17 అంతటిని కూడా మనం చదివితే 16 నుంచి కూడా ఆయన ఏదెనిస్లో చేసిన ప్రసంగం స్టార్ట్ అవుతుంది. ఒకవేళ అదే ఆయన పంద అయితే కనుక ఏదెనిస్లోకి వెళ్ళగానే ఎందుకు అవన్నీ చేయలేదు? పౌలు చేసినటువంటి మిగిలిన పరిచయం మనం గమనిస్తే ఆయన ఎక్కువగా అన్యజనులకు ప్రకటించాడు. ఆయన అన్యజనులకు అపోస్తలుగా పిలువబడ్డాడు. మరి బైబిల్లో లేదంటే పౌలు చేసినటువంటి పవిత్ర అంతట్లో ఇంకెక్కడైనా ఈ విధంగా చేసినట్టుగా మనకు కనిపిస్తుందా అంటే కనిపించదు. ఆయన మనకు అపోస్తలు కార్యాలు 17:28 అదే విధంగా తీతుకు 1:12 మాత్రమే ఎపిమెనిడెస్ చెప్పినటువంటి మాటలు ప్రస్తావించాడు. సో ఇక్కడ అసలు మరి ఎందుకు ఇక్కడ కూడా ఎందుకు ప్రస్తావించాడు అంటే పౌలు అక్కడ సువార్త ప్రకటనలో భాగంగా లేదంటే తన సువార్తకు ఆధారంగా వాటిని కోట్ చేయలేదు, ఆ కవిశ్వరులు చెప్పిన మాటలను కోట్ చేయలేదు. ఇప్పుడు మనం ఆ 16 నుండి కనుక మనం ఆ సందర్భాన్ని చదివితే ఎపిక్యూరియన్లోను స్టోయికుల్లోను ఉన్నటువంటి ఒక తేగ వచ్చి ఈయనతో వాదించింది. ఈయనతో డిబేట్ చేశారు వాళ్ళు. ఈయన సువార్త ప్రకటించాడు కదా, ఏదనిస్లోకి వెళ్ళి సువార్త ప్రకటించాడు. సువార్త ప్రకటించినప్పుడు అక్కడ ఉన్నటువంటి 2 ఏవైతే ఉన్నాయో అందులో ఉన్నటువంటి కొంతమంది జ్ఞానులు ఈయనతో డిబేట్ చేశారు, వాదించారు ఈయనతో. అప్పుడు వీళ్ళంతా ఈయన ఎక్కడికి తీసుకెళ్లారు? అయ్యప్పక సభలోకి తీసుకెళ్లారు. అయ్యప్పక సభ యొక్క నేపథ్యాన్ని మనం చూస్తే కనుక ఈ మొట్టమొదటిగా ఆ ప్లేస్ లో లేదంటే ఆ సభలో వాళ్ళు నేరస్తులకు శిక్షణ విధించేవాళ్ళు.
ఓకే. తరువాత కాలంలో వాళ్ళ పాలన సంబంధమైనటువంటి అంశాలు చర్చించడానికి, అదేవిధంగా ఇక్కడ భిన్నమైనటువంటి నమ్మకాలు ఉన్నటువంటి వాళ్ళ పట్టణంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ మధ్య ఏదైనా అశాంతి నెలకొంటే వాళ్ళని శాంతింప చేయడానికి ఆ సభ సమకూర్చేవారు వాళ్ళు. కానీ అక్కడ ఆ సభలో మాట్లాడేటటువంటి వ్యక్తి గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ప్రజల నమ్మకాలకు వ్యతిరేకంగా కానీ మాట్లాడితే, లేదంటే వాళ్ళ నమ్మకాలను కనుక కించపరిస్తే ఆ వ్యక్తికి చావు తప్పదు. మీకు సోక్రటీస్ తెలుసు కదా బ్రదర్, అతన్ని అదే ప్లేస్ లో వాళ్ళు విషమిచ్చి చంపారు వాళ్ళ నమ్మకాలకు వ్యతిరేకంగా మాట్లాడాడు అన్న కారణంతో. ఇప్పుడు వీళ్ళు పౌలును కూడా ఎందుకు తీసుకెళ్లారు అక్కడికి? నమ్మకాలకు వ్యతిరేకంగానే మాట్లాడుతున్నాడు. సువార్త వాళ్ళకి నమ్మకాలకు వ్యతిరేకంగానే ఉంది, వాళ్ళు చేసే విగ్రహాలకు వ్యతిరేకంగానే ఉంది. కుట్రపూర్వకంగా అవును, కుట్రపూర్వకంగా అక్కడ ఉంటారు కదా ఎపిక్యూలోను స్థానికులను వచ్చి ఇంట్లో వాదించారంట. వాదించిన తర్వాత ఈ వదవబోత చెప్తుంది ఏంటి అని చెప్పి తీసుకెళ్ళామంటే, ఒకవేళ పౌలు ఏం చెప్తున్నాడో వాళ్ళ ఓపెన్ మైండ్ తో ఇలా ఉద్దేశం ఉంటే కనుక ఈ వదవబోత చెప్తుంది ఏంటని తీసుకెళ్లారు కదా ఆయన్ని. కాబట్టి తీసుకెళ్తే ఖచ్చితంగా ఈయన వాళ్ళ నమ్మకాలకి వ్యతిరేకంగా మాట్లాడతాడు, అక్కడ ఈయన చంపుదామన్న ప్లాన్ తోటి తీసుకెళ్లారు. కాబట్టి ఈయన దాన్ని మనం ఒక డిబేట్ గా చూడొచ్చు. మనం ఆ డిబేట్ లో ఈయన ఏం చేశాడు అంటే చాలా తెలివిగా అక్కడ ఉన్నటువంటి విగ్రహాలను ఖండించేటటువంటి క్రమంలో ఓకే ఆ కవిస్వరులు ఎపిమెనిడస్ సరాటస్ అనేటటువంటి వాళ్ళు జ్యూస్ కోసం చెప్పినటువంటి పద్యంలో ఏవైతే ప్రస్తావించారో, ఏంటి మనం ఆయన ఎందుకు బతుకుచున్నాము, చలిచిచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము, అటువలే మనం ఆయన సంతానము, అది వాళ్ళ జ్యూస్ కోసం ఏవైతే చెప్పారో వాటిని ప్రస్తావించి అదే బాబు మీ కవిస్మరులు కూడా చెప్తున్నారు కదా ఇలాగని, అంటే వాళ్ళ స్టాండ్ ప్రకారంగా కూడా మీరు చేసే విగ్రహాలను తప్పు కదా అని చెప్పి వాళ్ళ చెప్పుతో వాళ్ళని కొట్టడానికి ప్రస్తావించారు. వాటిని ఈ సువార్తని స్థాపించడానికి కాదు, అంటే ఈ సువార్తకు ఆధారంగా కాదు. ఇప్పుడు మనం మన మొతిర్మదులతో డిబేట్ చేసేటప్పుడు, ఇప్పుడు హిందువులు ఉన్నారండి, హిందువులతో డిబేట్ చేసేటప్పుడు మనం విగ్రహాలను ఖండించేటప్పుడు వేదాల్లో విగ్రహాలను తప్పు అన్నట్లుగా ఉంటుంది. వాటిని మనం ప్రస్తావిస్తాము అంటే వాటిని మనం ప్రస్తావించాం కాబట్టి అవి లేకుండా మనం సువార్త మనం విగ్రహార్థం తప్పని చెప్పలేమన్నా. మనకు బైబిల్ చెప్తుంది కదా విగ్రహార్థం తప్పని. కానీ మనం మధుర్మధులతో డిస్కస్ చేసేటప్పుడు లేదంటే డిబేట్ చేసేటప్పుడు వాళ్ళ చెప్పుతో వాళ్ళని కొట్టడానికి వాళ్ళు ఏదైతే నమ్ముతున్నారో అదే వాళ్ళు నమ్ముతున్న మరో నమ్మకానికి వ్యతిరేకంగా ఉంది, లేదంటే వాళ్ళు చేస్తున్న మరో పనికి వ్యతిరేకంగా ఉందని చెప్పడానికి మనం వాటిని కోట్ చేస్తాం. ఇక్కడ పౌరుడు అదే చేసి 29వ వచనంలో చెప్తున్నాడు కాబట్టి అని స్టార్ట్ చేసి ఆ విగ్రహాలమైన తప్పు పడుతున్నాడు. ఇక్కడ సువార్తకి ఆధారంగా ఎక్కడ తీసుకున్నాడు ఆ ఎపిమెనిడస్ చెప్పినటువంటి మాటలు? కాబట్టి వాళ్ళ చెప్పుతో వాళ్ళని కొట్టడానికి వాళ్ళ వాళ్ళు ఏ కుట్ర తోట అయితే ఈయన తీసుకున్నారో ఆ కుట్ర నుంచి తప్పించుకోవడానికి యుక్తిని ప్రదర్శించాడు ఆయన. సువార్తకి ఆధారంగా చేసుకోలేదు వాళ్ళ మాటల్ని. ఒక మాట అన్నారు యుక్తిని ప్రదర్శించారు పౌలు గారు అని, ఒక వాక్యం ఉంది మత్తయి సువార్త అవును 10:16 అక్కడ చెప్పుంటారు అదే మిమ్మల్ని తోడేళ్ల మధ్యకి పంపిస్తున్నాను. అక్కడ వివేకాన్ని ప్రదర్శించారు. అవును అవును అదే చేశాడు పౌలు. ఇదే పద్ధతిని పౌలు ఇంకో చోట కూడా ఉపయోగించాడు. ఇప్పుడు తీతుకు మాట్లాడేటప్పుడు తీతుకు 1:12 క్రేతీల గురించి మాట్లాడేటప్పుడు ఆయన డైరెక్ట్ గా స్టేట్మెంట్ ఇవ్వకుండా, అంటే క్రేతీలు ఎలాంటి వాళ్ళు అనే దాన్ని ఆయన డైరెక్ట్ గా చెప్పకుండా వాళ్ళ సొంత ప్రవక్తలో ఒకడు ఎలాగ అన్నాడు అని చెప్తాడు ఆయన. ఆ ప్రవక్త ఎవడు? ఎపిమెనిడస్. ఆ ఎపిమెనిడస్ అనేటటువంటి ఆయన చెప్పినటువంటి మాటలో మళ్ళీ అక్కడ కోట్ చేసి వాడు కూడా చెప్పాడు వాళ్ళ గురించి, కాబట్టి వాళ్ళ జాగ్రత్తగా హెచ్చరించు అని చెప్తున్నాడు. ఇక్కడ ఇక్కడ కూడా ఏంటి డైరెక్ట్ గా ఆ డైరెక్ట్ గా ఆయన ఆ స్టేట్మెంట్ ఇచ్చాడనుకో ఆ ప్రజలు ఇన్ని తప్పు పట్టే అవకాశం ఉంది కదా, ఏంటి మా మధ్య మా మగ గురించి ఇలా మాట్లాడుతాడు ఇతనని సార్. కాబట్టి ఆయన ఏం చెప్పాడు అంటే వాళ్ళ సొంత ప్రవక్తలను ఒకడు ఎలాగ అన్నాడు అన్నట్టుగా చెప్తున్నాడు అక్కడ. సో కాబట్టి ఇక్కడ పౌలు పంద అంటే అన్ని జనుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ గ్రంథాల్లో ఉన్నటువంటి చెత్తను తీసుకుని బైబిల్తో కలకాపలకం చేసి సువార్త ప్రకటించడం కాదు, సత్యాన్ని స్థాపించడానికి అసత్యం యొక్క సపోర్ట్ అవసరం లేదు మనకి. ఇందాక చెప్పినట్లుగా ఇది ఎవరు పంద అయితే ఈ అబద్ధ ప్రవక్త అడ్డంకి పంద ఇది చెప్పట్లేదు. హెచ్బి బాబా హెచ్బి బాబా రైట్ రైట్. యాక్చువల్లీ ఇప్పుడు అపోస్తుల కార్యాల్లో ఆ 17వ అధ్యాయంలో వీళ్ళు ఇంకో సందర్భాన్ని కూడా తీసుకుని తన వాళ్ళ వాదన బలపరుచుకుంటారు. విశ్రాంతి క్రిస్టియన్ కూడా అదే చేశాడు. ఇప్పుడు పౌలు అక్కడ ఆ కింద వచనంలో ఆ తెలియబడని దేవునికి కట్టిన బలిపీఠం ఉంది కదా,
ఇప్పుడు పౌలు అంటాడు కదా మీకు తెలియక దేని ఎందు భక్తి కలిగి ఉన్నారో దాన్ని నేను మీకు ప్రకటిస్తున్నాను అని. దాన్ని కూడా వీళ్ళు ఆధారం చేసుకుని ఏం చెప్తున్నారంటే, ఓకే అక్కడ తెలియబడని దేవుడికి అని చెప్పి వాళ్ళు కట్టుకుని ఆరాధిస్తున్న బలిపేటాన్ని లేదంటే ఆ దేవుడికి పట్ల వాళ్ళకున్న భక్తిని ఆధారం చేసుకున్న పౌలు సువార్త ప్రకటించాడు కదా. మేము కూడా ఇప్పుడు హైందవులు వాళ్ళ దేవుడి పట్ల కలిగి ఉన్నటువంటి భక్తి ఏదైతే ఉందో దాన్ని ఆధారం చేసుకుని సువార్త ప్రకటిస్తున్నామని చెప్పారు. నేను 3 సంవత్సరాల క్రితమే ఈ కవిస్వరుల గురించి అంటే కవిస్వరుల మాటల్లో పౌలు ఎందుకు కోట్ చేశాడు, ఆ కవిస్వరులు ఎవరు అనే దాని గురించి, అదేవిధంగా ఈ తెలియబడిన దేవుని కట్టిన బలిపీఠం గురించి కూడా రాశాను, ఒక ఆర్టికల్ రాశాను. ఎక్కడ బ్రదర్? మీ యూట్యూబ్ లో పెడతానంటున్నారు కాబట్టి ఆ లింక్ ని ఆ డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాం బ్రదర్, విశ్రాంతి క్రిస్టియన్. అదేవిధంగా ఆ కామెంట్ లో ఎవరైతే మా ఓడి గెలిచేశాడు ఏదో చేసేసాడు అని ఓ హడావుడి చేస్తున్నారు వాళ్ళంతా చదువుకుంటారు పాప. వెబ్సైట్ లో ఉన్న అవును బ్రదర్, అవును ఓకే అది పెడదాం. ఇక్కడ అయితే ఇక్కడ వాళ్ళకు ఒక ప్రశ్న ఏంటంటే, సరే ఒకసారి తెలియబడిన దేవుడు కట్టిన బలిపీఠం గురించి మాట్లాడితే ఒకసారి సేమ్ లాజిక్ తీసుకున్నాం. ఇప్పుడు పౌలు అక్కడ వాళ్ళు తెలియక దేని పట్ల అయితే భక్తి కలుగున్నారో దాన్ని ప్రకటిస్తున్నాను అన్నాడు. ఇప్పుడు హైందవులు ఎవరి పట్ల భక్తి కలుగున్నారో వాళ్ళకి తెలియదా? తెలుసు. వాళ్ళు ఎవరి పట్ల అయితే భక్తి కలుగున్నారో రాముడు గురించి, కృష్ణుడు గురించి, శివుడు గురించి, బ్రహ్మ గురించి వాళ్ళకి తెలియదా? తెలుసు కదా. మరి వాళ్ళ పట్ల వీళ్ళకున్న భక్తులు వీళ్ళ ఆధారంగా చేసిన సువార్త ప్రకటిస్తావు కదా, సింపుల్ లాజిక్ కదా ఇది. మరి ఇది ఎలా వాళ్ళు మిస్ అవుతున్నావు అర్థం కావట్లేదు. అది బ్రదర్ ఆ విషయంలో బ్రదర్, అంటే అక్కడ పరిచర్యలు సువార్తకు సంబంధించి ఆయన ఏమి తీసుకోలేదు. సువార్త లేదు అక్కడ చాలా క్లియర్ గా ఉంది కదా బ్రదర్, ఈ వదవబోత చెప్తులు ఏంటని చెప్పి ఇప్పుడు అవేపీ సభ హిస్టరీ కొట్టమని అన్న తెలుస్తుంది. ఆ సభ ఎందుకు సువార్త సభలు పెట్టుకోవటం కాదు అక్కడ. ఈ వదవబోత చెప్తులు ఏంటని తీసుకెళ్ళారు, ఆ నూరుకులే తీసుకెళ్లేదు. ఓకే అదే సభలో సహకోటేషన్ వాళ్ళు చంపారు అక్కడ. ఆ చంపినప్పుడే ఆ ప్లేస్ లో కరువు వచ్చి ఆ ప్లేస్ అంతా నాశనం అయింది. అప్పుడే ఈ తెలియబడని దేవుని కట్టినటువంటి బలిపీఠం అనేది వాళ్ళు కట్టుకున్నారు అక్కడ ఒక నమ్మకంతో. కాబట్టి అది సువార్త ప్రకటన ఎలా అవుతుంది? అది ఖచ్చితంగా కాదు. అది ఒకవేళ నేను ఒకవేళ సువార్త ప్రకటనలో భాగమైతే నేను మళ్ళీ అడుగుతున్నా ఆ ఏజెన్స్ లో కనుక నేను 16 వచనంలో వెళ్ళాడు ఏజెన్స్ కి. ఓకే అక్కడ స్టార్ట్ చేశాడు సువార్త, అక్కడే చేయొచ్చు కదా, అక్కడే ఆ కవిస్వాళ్ళ మాటలు ప్రస్తావించవచ్చు కదా. అవును అది కాకుండా ఆయన పలు ప్రాంతాలకు పోయాడు, పోయిన కడల్లా వాళ్ళ గ్రంథాలు ప్రస్తావించడం. అవును ఇప్పుడు లొస్తాకి వెళ్ళాడు, లొస్తాకి వెళ్ళినప్పుడు దేవతలనే మనుషులుగా దిగొచ్చారని చెప్పేసి వాళ్ళు చాలా హడావుడు చేశారు. ఇలాంటి సందర్భాలు జరిగినప్పుడు అక్కడ మరి చాలా మందిని తిప్పేసేవాడు కదా, వాళ్ళ మత గ్రంథాల్లో ఉన్న పోలికలు తీసుకుని ఆ చట్టం తీసుకుని బైబిల్ దేవుడితో కలకాపలకొని చేస్తే చాలా మందిని మార్చేసేవాడు కదా. ఎందుకు చేయలేదు అలాగా? ఎందుకంటే అలాంటి పనులు చట్టబోధ చేసేవాడు చేస్తారు, సత్యబోధ చేసేవాడు చేయడు. పౌలు సత్యబోధకుడు, అర్థంకిలా చట్టబోధకుడు కాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి, చట్టబోధకుడికి సత్యబోధకుడికి ఉన్నటువంటి తేడా ఇది. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నేను ఒక చోట కడపలో ఏదో ఒక ప్రాంతాన్ని అయితే సువార్త ప్రకటిస్తున్నాను, అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళంటే ఏంది మనుషులు అందరు పాపలు అంటున్నావు, అసలు మా ఊరికి వచ్చి నువ్వు అని నన్ను నిలదీస్తుండ్రు, ఏంది మమ్మల్ని పాపలు అంటున్నావు మా ఊరికి వచ్చి మేము పాపలేం కాదు అని వాళ్ళు అంటున్నారు. అప్పుడు నేను చెప్తానంటే, మీ కవులలో కూడా చాలా పద్యాలు రాశారు కదా, మీ దేవతలు మీ దేవుళ్ళు అందరూ కూడా పాపాలు చేసినారు అని చెప్పి నేను అది చెప్తున్నాను. అందరు పాపాలు బైబిల్ చెప్తుంది, యేసు మాత్రం పరిశుద్ధుడు, ఆయన మాత్రం రక్షణని అక్కడ నేను తెలివిగా ప్రవర్తిస్తున్నాను, వివేకంగా ప్రవర్తించాను. అంత మాత్రం వాళ్ళని అంత అంగీకరించినట్టు వాళ్ళ దేవి దేవతలు ఇక్కడ నేను ప్రస్తావించలేదు అక్కడ. సో అలాంటి సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి నేను అక్కడ అలా తెలివిగా ప్రవర్తిస్తున్నాను. ఇక్కడ పౌలు గారు చేసింది అవును, సిచ్యువేషన్ వచ్చింది. రెండోది అక్కడ మీరు చేసిన డిబేట్ యాక్చువల్లీ సువార్త కాదు, అక్కడ తర్కించడం. ఆ తర్కంలో భాగంగా అవతల వాళ్ళ నమ్మకాల నుండే మనం తీసుకుని వాళ్ళ మరో నమ్మకాన్ని తప్పు పట్టడం. ఏంటంటే వాళ్ళ మనల్ని ఏ విషయంలో అయితే తప్పు పడుతున్నారో ఆ విషయంలో వాళ్ళ తప్పు నుండి ఎత్తి చూపడానికి మాత్రమే మనం అలా చేస్తాం తప్ప మన సువార్తకి ఆధారంగా చేసుకోవడానికి కాదు. మన సువార్తని లేఖనాలు చూపించి చేస్తాం బ్రదర్, లేదా వాళ్ళకి అర్థమయ్యే విధంగా సృష్టిని చూపించి చేస్తాం. పౌలు అదే చేశాడు, లేఖనాలు చూపించాడు, లేఖనాలు తెలియని వాళ్ళకి సృష్టిని చూపించాడు, వాళ్ళ నమ్మే చట్టం చూపించలేదు కదా. ఒకటి నాకు ఆ డిబేట్ చూస్తే ఎందుకు అది చాలా సిల్లీ లాజిక్, సిల్లీ ఆర్గ్యుమెంట్.
ఆశాస్పదంగా ఉందంటే అతను జస్ట్ థెరీ పికింగ్ చేస్తుంది. ఇప్పుడు ఋగ్వేదము పదవ మండలము 90వ సూక్తము పురుష సూక్తం అంటారు, అందులో ఉన్న ఒక మంత్రంలో ఒక మాటను మాత్రమే తీసుకొని క్రీస్తు కాపాదిస్తున్నారు, ఇంకా మిగతాదంతా ఇది చేస్తున్నాడు. ఆ సందర్భాన్ని ఆ కాంటాక్ట్ అంతా తుంగలో తెచ్చేస్తున్నారు. నాకు అదంతా అవసరము, అక్కడ ఆ ఛాయ ఉందని. సో వీళ్ళ ప్రకారంగా చూసుకుంటే నేను సింపుల్ గా రెండు విషయాలు చెప్తాను, ఫన్నీగా ఉంటాయి, అదంతా ఫన్నీగా ఉందని. ఇప్పుడు గుణింతాలు ఉన్నాయి బ్రదర్, తెలుగు అక్షరాలు ఉన్నాయి కదా గుణింతాలు, చాలా మందికి తెలుసు, వేదాలు తెలిసిన వాళ్ళ కంటే గుణింతాలు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉండరు. ఒక వ్యక్తి బ్రదర్ మీకు గుణింతాలు తెలుసు అంటే తెలుసు అంటారు. అప్పుడు గుణింతాలు గుణింతాల పుస్తకం కూడా తీసుకుపోయి అతనికి చూపించి ఆ గుణింతంలో ఏ ఉంటది కదా, ఏ సాగు ప్లస్ సూ ఉంటది, చూడండి ఏసు, ఈ గుణింతాలు ప్రకటిస్తున్న ఏసు ఎవరో కాదు, బైబుల్ ఉన్నటువంటి దేవుడు, ఆయన నిత్య దేవుడు, మన పాపాల కోసం చెరిదారే వచ్చి మరణించాడు. సో అని ఇలా చెప్పవచ్చు, అంత సిల్లీగా ఉంటది అది. ఇప్పుడు వాళ్ళు చూస్తుంది అదే అంటే మిగతా అంతం కలిపి. ఇంకొకటి చెప్తాను వినండి బ్రదర్, ఇప్పుడు 1997లో నాగార్జున సినిమా ఒకటి ఉంది రక్షకుడు అని. ఇప్పుడు నాగార్జున ఫ్యాన్స్ అంటూ ఉంటారు, కొన్ని కోట్ల మంది ఉంటారు, వాళ్ళందరి దగ్గరికి స్వార్థ చెప్పొచ్చు, ఇది ఏంటి ఈ విధంగా నాగార్జున తీశాడు కదా రక్షకుడు అనే సినిమా, ఈ రక్షకుడు ఎవరో కాదు యేసుక్రీస్తు, బైబిల్ చెప్తున్న లోక రక్షకుడు అయినా అంటే ఆ సినిమా నాకు అనవసరం, అది ఎవరు తీసారు, అందులో కాంటాక్ట్ ఆ స్టోరీ ఏంటి, ఆ నాగార్జున ఏం చేశాడు అదంతా నాకు అనవసరం. ఆ పేరు ఉంది కదా, ఆ ఛాయ ఉంది కదా, అది తీసుకుంటా అంటే వెళ్ళి ఇంత హాస్యాస్పదంగా ఉంది తెలుసు. ఓకే బ్రదర్, చెప్పండి. అయితే బ్రదర్ దీన్ని విశ్వాంత క్రిస్టియన్ చాలా తెలివిగా ఎలాగా కవర్ చేసుకున్నాడంటే, ఈ క్వశ్చన్ సడగల జానవాజ్ అడిగాడు ఆ డిబేట్ లో. సడగల జానవాజ్ అడిగితే ఈ విశ్వాంత క్రిస్టియన్ చాలా తెలివిగా ఎలా డీల్ చేశాడంటే, ఇప్పుడు యేసు ప్రభు యోనతో పోల్చుకున్నాడు, అంటే ఆయన అంటున్నాడు ఏమనంటే, యోనా 3 రాత్రింబగళ్లు చేప కడుపులో ఎలా ఉన్నాడో అలాగే మనుష్య కుమారుడు భూగర్భంలో ఉంటాడు అన్నాడు కదా. ఇప్పుడు యోనా అభిదేవుడు అయ్యి సముద్రంలోకి విసిరివేయబడి చేప గర్భంలో ఉన్నాడు, చేప కడుపులో ఉన్నాడు, అంటే మనుష్య కుమారుడు కూడా ఇప్పుడు ఆయన అలా పోల్చుకున్నాడు కాబట్టి మనుష్య కుమారుడు కూడా అభిదేవతతో సిలువ వేయబడి భూగర్భంలో ఉంటాడా అని క్వశ్చన్ చేశాడు, రివర్స్ క్వశ్చన్ చేశాడు. కానీ ఇక అర్థం కాని విషయం ఏంటంటే, అక్కడ యేసు ప్రభు పోల్చుకుంది యోనతో కాదు, అక్కడ టైం పోల్చుకున్నాడు ఆయన. యోన 3 రాత్రింబగళ్లు ఉన్నాడు కదా, నేను కూడా అలా ఉంటానని చెప్పి టైం విషయంలో పోల్చుకున్నాడే తప్ప యోనతో పోల్చుకోలేదు. అందుకే యోన కంటే గొప్పవాడు ఎక్కడ ఉన్నాడు అంటున్నాడు ఆయన. యోన క్యారెక్టర్ తో కావచ్చు, తన క్రియలతో, యోన క్యారెక్టర్ తో పోల్చుకోలేదు ఆయన. ఆయన ఏం పోల్చుకున్నాడు అంటే, యోన నిలువకు సువార్త తీసుకెళ్లాడు, తీసుకెళ్ళడానికి ముందు ఆయన చేప కడుపులో 3 రాత్రింబగళ్లు ఉన్నాడు, మనుష్య కుమారుడు కూడా సువార్త తీసుకొచ్చాడు, ఆయన కూడా భూగర్భంలో 3 రాత్రింబగళ్లు ఉంటాడు. ఇది సూచన అని చెప్తున్నాడు. ఓకే, ఇది సూచనగా చెప్తున్న మాట, అంతే తప్ప యోనతో యోన క్యారెక్టర్తో పోల్చుకోలేదు అక్కడ. కానీ ఇక్కడ దీనిలో క్యారెక్టర్ విషయంలోనే కదా పోల్చేది, బలియాగం విషయంలో పోలుస్తున్నాం. ఆ బలియాగంగా ఉపయోగపడిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాడితో పోలుస్తున్నారు యేసు ప్రభుని. ఎక్కడైనా వ్యక్తితో పోల్చుకోలేదు, టైంతో పోల్చుకున్నాడు, సువార్తతో పోల్చుకున్నాడు. కానీ వీళ్ళు వ్యక్తులతో కదా పోల్చుకునేది, దేవుడితో కదా పోల్చేది, ప్రజాపతి వ్యక్తి కదా, ప్రజాపతితో పోల్చట్లేదు, దేవుడితో పోల్చట్లేదా, విరాట్ పురుషుడు ఇంకా ఇంద్రుడు. అవును అవును అవును, మరి ఇదేంటిది. ఓకే, ఈయన ఏమంటున్నాడంటే, ఎక్కడ సర్పంతో, ఇంకో మాట ఏమన్నాడు అంటే, ఇంకొకటి ఏంటంటే, యేసు క్రీస్తు స్వయంగా తన తాను ఇతర సర్పంతో పోల్చుకున్నాడు కదా, అటువంటప్పుడు మనము ఇతర దేవుళ్ళతో యేసుక్రీస్తు పోలికలు చూస్తే ఏంటి తప్పు ఏంటి అన్నట్టుగా కూడా ప్రశ్నిస్తుంటాం. ఇక్కడ కూడా బ్రదర్, అక్కడ ఇతర సర్పంతో పోల్చుకోలేదైనా, ఎలాగ ఎత్తబడినో అలాగే ఎత్తబడతాడు మనుషు కుమారుడు అని ఎత్తబడతంతో పోల్చుకున్నాడు, ఇతర సర్పంతో కాదు. సరే, ఎత్తడి సర్పంతో అనుకున్నాం కాసేపు, ఆ ఎత్తడి సర్పాన్ని చేయమన్న దేవుడు కాబట్టి పోల్చుకున్నాడు. ఇప్పుడు నువ్వు ఎవరితో అయితే ఆయన పోలుస్తున్నావో, ఆ దేవీ దేవతలందరినీ ఆ దేవుళ్ళందరినీ వెనకాల ఈ బైబిల్ దేవుడు ప్రమేయం ఉందా, ఆ గ్రంథాల వెనక నేను ప్రమేయం ఉందా, లేదు కదా, మరి వీరతో నువ్వేనా పోలుస్తావు. బైబిల్లో ఉన్న పాత్రలు అవును అవును. ఇప్పుడు ఆ ఎత్తడి సర్పాన్ని ఎవరైతే నిదానించి చూసారో వాళ్ళందరూ కూడా సర్పపు కోట నుండి మరణం పొందకుండా తప్పించుకున్నారు కదా.
అది సంబంధించింది. అవును అవును. అదే విధంగా ఈయన చూసిన వాళ్ళు, తిరుగులో ఉన్న ఈయన చూసిన వాళ్ళు కూడా నరక నుండి తప్పించుకుంటున్నారు, పాప నుండి తప్పించుకుంటున్నాం కదా. ఓకే, మరి ఇప్పుడు నువ్వు ఏ దేవి దేవతలను అయితే చూపిస్తున్నావో యేసుక్రీస్తుకు పోలికగా వాళ్ళ పట్ల, వాళ్ళ పట్ల విశ్వాసం ఉంచిన వాళ్ళు ఎందుకంటే తప్పించుకుంటున్నారు, ఏమైనా తప్పించుకున్న దాఖలాలు ఉన్నాయా? మరి నువ్వేనా పోలిస్తావు ఇక్కడ? సిల్లీ ఆర్గ్యుమెంట్ ఇదంతా కూడా ఏంటంటే కేవలం మసి పూసి మారేడుకాయ చేయాలి కదా. ఇవన్నీ కూడా అద్దంకి యొక్క పంద అనమాట, అద్దంకి పందాలో భాగం ఇదంతా. దాన్ని దాన్ని విశ్రాంతికి ఇస్తానని ఆయన బాగా ఉనికి పుచ్చుకున్నట్టు. సువార్తకి అనుకూలం అంటదని, సువార్తకి అడ్డం లేదని చెప్పాలంటే ఇంకొకటి ఫైనల్ గా, అసలు వీళ్ళు ఇదంతా ఎందుకు చేస్తున్నాము అని అంటున్నారంటే, వేదాల నుండి యేసుక్రీస్తు పోలికలు చూపించడం ద్వారా హిందువులు కొంతమంది యేసుక్రీస్తు దగ్గర వస్తున్నారు కదా, మరి అలాంటప్పుడు ఈ బోధన తప్ప పట్టాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు ఒక వ్యక్తి రక్షించబడాలంటే పరిశుద్ధాత్మ ప్రమేయం ఉండాలి. సో దీనిని అంటే వాళ్ళ బోధన చూడండి, ఇంతకుముందు పౌరులు వాడుకొని సమర్థించుకున్నారు, ఇప్పుడు ఏకంగా పరిశుద్ధాత్మ దేవుడు దీన్ని సమర్థించాడు, ఆయన అంగీకరించాడు, ఆయన ఆయన కూడా మరి మా విశ్వాసం ఇచ్చేసాడు, ట్రాన్స్ఫర్మేషన్ చేసేది అని పరిశుద్ధాత్మ దేవుని కూడా వాడుకుంటున్నారు. దీనిపైన మీరేమంటారు బ్రదర్, ఈ విషయం పైన? ఇప్పుడు పరిశుద్ధాత్ముడు వాళ్ళు ఒప్పిస్తున్నట్టుగా వచ్చి ఇంట్లో చెప్పాడా? అంటే ఈ దృష్టిలో చర్చిలకు వచ్చి కూర్చున్న వాళ్ళంతా కూడా రక్షింపబడిపోయినట్టేనా? ఇప్పుడు రక్షింపబడిన విశ్వాసి లేఖనాల పట్ల మాత్రమే విధేయత చూపిస్తాడు, అవునా? ఓకే, వీళ్ళ చెప్తున్న కోణంలో రక్షింపబడినాము అనుకునే వాళ్ళు, రక్షింపబడలేదు వాళ్ళు, రక్షింపబడ్డాము అనుకున్న వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందో చెప్తాను. కొంతకాలం క్రితం ఫేస్బుక్ లో నేను ఫేస్బుక్ ఆన్ చేసిన కొత్తలో ఈ వీళ్ళకి చెందినటువంటి ఒక ఆమె నాతో వాదన పెట్టుకుంది, ఏంటంటే వేదాలు కూడా తల్లిని దైవం అని చెప్తున్నాయంట, కాబట్టి నేను ఆ విషయాన్ని యాక్సెప్ట్ చేయాలంట. అంటే వేదాలు కూడా తల్లిని దైవం అని చెప్తున్నాయంట, కాబట్టి నేను కూడా తల్లిని దైవం ఒప్పుకోవాలంట. అంటే అప్పుడు నేను ఒక సాంగ్, అప్పుడు నేను వేరే సంస్థలో ఉండేవాడిని, ఆ సంస్థ చెందిన ఆ సంస్థ వల్ల ఒక సాంగ్ రిలీజ్ చేస్తే అది పెట్టాను. అందులో ఇది ఉంటది అనమాట, ఈ తల్లి తండ్రి గురువు దైవం అని చెప్పేసి ఒక సాంగ్ ఉంటది, అది షేర్ చేస్తే తను నాతో ఆర్గ్యుమెంట్ పెట్టుకుంది, వేదాలు కూడా తల్లిని దైవం అని చెప్తున్నాయి కాబట్టి నువ్వు ఎందుకు ఒప్పుకోవాలని తల్లి. అంటే ఆమె అక్కడ నువ్వు దేవుని యొక్క స్థానాన్ని ఏ మనిషికి కానీ మరి దేనికి కూడా ఆపాదించకూడదు అని ఖచ్చితంగా చెప్పినటువంటి బైబిల్ పట్ల విధేయత చూపిస్తుందా, లేకపోతే బైబిల్ భావజాలానికి విరుద్ధంగా ఉన్నటువంటి వేదాల పట్ల విధేయత చూపిస్తుందా? ఆమె కూడా రక్షింపబడ్డదని చెప్పుకుంటుంది, ఆమె కూడా చర్చికి వెళ్తుంది, మంచి మంచి పాటలు కూడా పాడి పెట్టేది అప్పుడు నేను ఫేస్బుక్ లో. అంటే వీళ్ళు రక్షింపబడిపోయినట్ట వీళ్ళంతా కాదు కదా సార్. ఇక్కడ ఉపమానం కూడా ఉంటుంది బ్రదర్, ఇప్పుడు విత్తనాలు చల్లే ఉపమానం ఉంటది కదా. అవును, చెప్పండి. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఏమేమంటున్నారు, మేము ఈ పోలికలు చూపించి చాలా మంది హిందువుల్ని మార్చేస్తున్నామని చెప్పుకుంటున్నాము, బానే ఉంది, కానీ నువ్వు నిజంగా వాళ్ళని మారుస్తున్నావో మోసం చేస్తున్నావో అది కూడా కావాలి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఎవరికైతే ఈ పోలికలు తీసుకొచ్చి చూపిస్తున్నావు, వాళ్ళ కనుక నిజంగా వేదాలు కానీ ఆ హైందవ వాంగ్మూలం అని అంతటినీ చదివారనుకో, నువ్వు చెప్తున్న పోలికలకి అక్కడ ఉన్న విషయానికి సంబంధం లేదనేది చాలా క్లీన్ గా అర్థమవుతుంది అంతే. అక్కడ ఎందుకంటే ఇప్పుడు నువ్వు ప్రజాపతిని ఈ వీళ్ళని వెళ్ళి కంపేర్ చేసినప్పుడు అక్కడ చాలా క్లియర్ గా మనకి చాలా తేడా కనిపిస్తుంది. అక్కడ చదివితే వాళ్ళకి అర్థమైంది అసందర్భం. ఇప్పుడు అగ్ని, ఇప్పుడు వీళ్ళు అగ్నితో పోలిస్తారప్ప, ఇప్పుడు అగ్ని దొంగని ఉంటుంది వాళ్ళ దాంట్లోని. ఇప్పుడు వాళ్ళ సేమ్ రివర్స్ కనుక వీళ్ళ పైన పెట్టి, రివర్స్ కొలమానం వీళ్ళ పైన పెట్టి నువ్వు యేసు ప్రభుతో పోలుస్తున్నావు, మా అగ్ని దేవుడు బాగానే ఉంది, మా అగ్ని దొంగతనం చేశాడు, మీ యేసు ప్రభు దొంగ, మా ప్రజాపతి ఏదో పని చేసి ఇలాగ ఏదో బలయ్యాడు, ఓకే, అంటే మీ యేసు ప్రభు కూడా ఏదో పాప పని చేసి బలయ్యాడు అని కోచింగ్ చేస్తే మన సమాధానం ఏంటి అక్కడ? అంటే నేను మామూలుగా చెప్తున్నా, ఏంటి మన సమాధానం లేదు కదా. ఇప్పుడు ఒకవేళ వీళ్ళు నిజంగా పోలికలు చూపించి హైందవులు ఒప్పించేటటువంటి సత్తా వీళ్ళకు ఉంటే వీళ్ళ అద్దంకి డిబేట్ ఆయన డిబేట్ కెళ్ళాడు, డిబేట్ కెళ్ళాడు, ఏం ఒప్పించాడు అక్కడ? చంద్రజీవి స్వామిని ఒప్పించాడా? అక్కడ ఉన్నవాడు ఎవరిని ఒప్పించాడండి? సిగ్గు లేకుండా చతికి, సిగ్గు లేకుండా చతికి వాడు వచ్చాడు. నాకు ఆ డిబేట్ చూసినప్పుడు చాలా జాలి భయంకర వేశాయి, ఏంటంటే
ఎంతగా అవమానానికి గురయ్యాడు ఏమన్నా చేసుకుంటాడేమని జాలి కూడా వేసింది. కానీ ఆయనకి అలాంటి సిగ్గు లాంటిది ఏమీ లేదు కాబట్టి ఆయన బాగానే ఉన్నాడు అనుకోండి, అది వేరే విషయం. కానీ నాకైతే డిబేట్ చూసేటప్పుడు చాలా జాలేసింది, ఎంతగా అవమానానికి గురయ్యాడు, ఏమీ వాదించలేకపోయాడు, దేనికి సమాధానం చెప్పలేకపోయాడు, ఏమన్నా చేసుకుంటాడు అయ్యి నైట్ అనిపించింది. కానీ అలా చేసుకుంటే కనుక ఓఫీస్ లో పరిస్థితి ఏమయ్యేది, ఒక వయసుల సంగతి పక్కన పెడతాం, ఓఫీసులకి పెద్దదికి లేకుండా పోయేది. కాబట్టి ఎలాంటి మసిపూసి మావేడిగా చేసి నువ్వు అమాయకులు మోసం చేయగలవేమో తప్ప వాళ్ళకి ఈ రోజు కాదు వేపన్నా ఇది తెలిసిందనుకోండి మనం మోసపోయామని వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు. నువ్వు చర్చలకు వచ్చిన మేము ఉండవాళ్ళు, ఎందుకంటే నువ్వు మోసపోయామని తెలిసినప్పుడు ఎక్కడ ఉంటాము, వెనక్కి పోతారు. ఇంకొకటి వాళ్ళు అనేకులకి చెప్తారు వీళ్ళు విధంగా మోసం చేస్తున్నారు, ఇది కర్తవ్యానికి నష్టం అవమానకరం క్రైస్తవ్యానికి. అవును అప్పుడు కాబట్టి స్వార్థ వ్యతిరేకం మనమా అంటే ఈ భావజాలాన్ని చట్టబోధలు కాదనే వల్ల లేకపోతే చట్టబోధ చేసే వల్ల స్వార్థకు వ్యతిరేకులు. నెంబర్ వన్ మన దేవుడు అసహించుకున్నటువంటి కార్యాలు ఉన్నటువంటి వాటితోటి వీళ్ళు పోలిస్తున్నారు, అది చాలా పెద్ద పాపం. రెండోది స్వార్థ కూడా వీళ్ళు ఆటంకాలుగా ఉన్నారు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, కాబట్టి వీళ్ళు వచ్చేసి మనల్ని ఏంటనేది ఈ భావజాలాన్ని చట్టబోధలు కాదనే వాళ్ళని ఏంటనేది కామెంట్ చేసేది. అబద్ధ ప్రవక్తల యొక్క పంద ఇలా ఉంటది, ఇది మనం చాలా క్లియర్ గా అర్థం చేసుకోవాలి. అంటే ఈయనేమంటాడు అంటే జ్యూస్ అలాంటోడు, జ్యూస్ కనిపించిన ప్రతి దాంతో కూడా అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడు, చాలా మంది పిల్లలకు అన్నాడు, మరి జ్యూస్ కోసం అలాటస్ ఎట్టి మినడస్ చెప్పినటువంటి మాటలు ఈయన ఎందుకు కోట్ చేశాడంట. నేను మళ్ళీ చెప్తున్నా అది స్వార్థ కోసం కోట్ చేయలేదు, వాళ్ళ చెప్పుతో వాళ్ళని కొట్టడానికి కోట్ చేశాడు. జ్యూస్ ఏం చేస్తే పౌలికి ఏంటి అది ఆ మాటలు ఆయన కోసం చెప్పినవా కదా, కాబట్టి వాళ్ళ చెప్పుతో వాళ్ళని కొట్టడానికి వాళ్ళ గృహాదన ఖండించడానికి అది డిబెట్ కాబట్టి, సువార్త కాదు డిబెట్ కాబట్టి అక్కడ యుక్తితో కుయుక్తితో ఈ నేను చంపాలనుకుంటున్నారు కాబట్టి ప్రస్తావించాడు ఆ మాటలో సువార్తక ఆధారంగా కాదు. కానీ కానీ మీరు చేసేది చెత్త పనులు చేసిన వాళ్ళతో ఏసు ప్రభుని కంపేర్ చేసి నువ్వు ఒప్పుకుంటావా, నేను కంపేర్ చేస్తాను ఎవరో చెత్త పనులు చేసిన వాళ్ళతో వ్యక్తిగతంగా వెళ్ళిన పోలికలు ఒక రేపిస్ట్తో రెండు చేతులు ఉండే రెండు కాళ్ళు ఉండే బ్రదర్ వీళ్ళు అంటున్నారు కదా వేదాలను వాడి యేసుక్రీస్తుని పోలికలు చూపించి ప్రకటించి చాలా మంది హిందువుల్ని రక్షణలో నడిపిస్తున్నాము అని అంటున్నారు కదా. మరి ఈ సందర్భంలో నాకు ఒక వాక్యం గుర్తుకు వస్తుంది, అదేంటంటే మత్తయి సువార్త 23:15 అక్కడ ఏముంటుందంటే, అయ్యే వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టూ వచ్చేదారు, అతడు కలిసినప్పుడు అతన్ని మీకంటే రెండింతలు నరక పాత్రునిగా చేయుదరు. అంటే నాకెందుకు ఇది గుర్తుకు వస్తుంది అంటే, ఇప్పుడు ఎవరైతే ఉన్నారు ఐందవ క్రైస్తవులు ఈ హెచ్బి బాబాని వీళ్ళని ఇస్రాయల్ క్రిస్టియన్ వీళ్ళు ఫాలో అవుతున్న వాళ్ళు, మనం ఈ మధ్య ఈ హెచ్బి బాబాని ఎక్స్పోజ్ చేశాం అతను అబద్ధ ప్రవక్త అని చెప్పి వాక్యం వెలుగులో. వీళ్ళు నిజంగా రక్షించబడి పరిశుద్ధాత్మతో నడిపించబడి సత్య సంబంధులు అయితే దాన్ని స్వీకరించేవాళ్ళు, కానీ ఈ ఆత్మ క్రైస్తవులు అందరూ వ్యతిరేకిస్తున్నారంటే మరి వీళ్ళు నిజంగా రక్షించబడ్డారంటే లేదు, వీళ్ళందరూ ఈ రక్షించబడ్డామన్న భ్రమలో ఉన్నారు, వీళ్ళందరినీ వీళ్ళు రక్షించలేదు, రెండింటి నరక పాత్రలుగా చేశారని నాకు అనిపిస్తుంది. అవును అవును కదా, అంటే మీరు చెప్పింది కరెక్ట్. మీరు ఇక్కడ ఇంకొక విషయానికి చిన్న క్లియర్ ఇద్దాం అనుకుంటున్నాను, ఏంటంటే ఇప్పుడు మీరు ఈ విశ్రాంతి క్రీస్తమైన వ్యక్తిని హైందవ క్రైస్తవుడు అని పిలిచారు కదా, ఆయన రీసెంట్ గా ఒక ఆడియో కాల్ రికార్డింగ్ విన్నాను. నేను ఆడియో కాల్ రికార్డింగ్ ఏమంటాడంటే, నేను చెప్పుకున్నాను ఎక్కడైనా నేను హైందవ క్రైస్తవుడు అంటే అదే అర్థం చేయమని చెప్పి ఫాలోయ్యవండి నేను అని చెప్తున్నాను అని చెప్పేసి వాదిస్తున్నాడు. ఇప్పుడు విషయం ఏంటంటే, ఒక నిమిషం కదా, ఇప్పుడు ఆయన హైందవ క్రైస్తవుడు అని ఎందుకన్నామంటే, ఓకే వాళ్ళ అద్దంకి హైందవ క్రైస్తవం అనే బుక్ రాశాడు కాబట్టి ఆ బుక్ ను ఫాలో అవుతున్నాడు కదా, మీరింగ్ లోనే కాదు ఇప్పుడు ఈయన బోధ. ఇప్పుడు ఈయన క్రైస్తవుడికి ఏం బోధిస్తున్నాడు ఈయన, ఎందుకంటే క్రైస్తవుడు ఎలా మారుస్తున్నాడు అంటున్నాడు, హైందవ వాంగ్మూలాన్ని తీసుకున్నాడు కదా మారుస్తున్నాడు అంటున్నాడు, కాబట్టి హైందవ క్రైస్తవుడు అంటున్నావు అంటే ఆ బుక్ ను ఫాలో అయ్యేవాడని కాదు, ఈయన ఫాలో అవుతున్నాడు లేదా ఈయన బోధలు చూస్తేనే అర్థమవుతుంది, ఈయన ఫాలో అవుతాడు లేదా ఈయన బోధలు చూస్తేనే మనకు అర్థమవుతుంది. కానీ వీళ్ళు హైందవ క్రైస్తవుడు అని పిలుస్తుంది మనం ఓపులకి చెందిన వాడు అన్న ఉద్దేశంతో కాదు, వీళ్ళు చేసే బోధన బట్టి అలా పిలుస్తున్నాం. ఈ విషయానికి మాత్రం నేను క్లియర్ చేస్తున్నాను బ్రదర్. వీళ్ళు చెప్తున్నారు కదా, ఇప్పుడు సేమ్ లాజిక్ ఇప్పుడు హిందువులు వీళ్ళకి అప్లై చేస్తే వీళ్ళు లాజిక్ ఏంటంటే,
ఇప్పుడు బైబిల్లో ఉన్న యేసుక్రీస్తు కావచ్చు, బైబిల్ దేవుని యొక్క లక్షణాలు కొన్ని తీసుకొని, అంటే వాళ్ళ దేవుళ్ళలో ఉన్నవి బైబిల్లో ఉన్న వాళ్ళు చెప్తే వాళ్ళ దేవుళ్ళని దేవుళ్ళుగా అంగీకరిస్తారా? ఉన్నది చెప్పాను కదా బ్రదర్, అదే అడిగాం కదా. అవతలడు కనుక అదే కోణమన్నాను, వేరే పైన పెడితే కనుక ఇప్పుడు మా ప్రజాపతి ఏదో పని, ఏదో తప్పుడు పని చేశాడు, ఓకే, మా అగ్ని దేవుడు దొంగతనం చేశాడు, అంటే మీ యేసు ప్రభుతో పోడుస్తున్నారు కాబట్టి మీ యేసు ప్రభు కూడా అదే చేశాడు అని అడిగారు అనుకోండి, ఇలా సమాధానం ఏంటి? వెళ్ళాడు కదా చనిజీవితం మీకు డిబేట్ కెళ్ళి నీళ్లు నవ్వులు ఇక సతికులు పడి వచ్చాడు కదా, అలా సతికులు పడతాం తప్ప వేరే దిక్కోడు కదా. అక్కడ అనిపించింది నేను రాశాను, ఇదే చెప్పాడు పదే, అదే అదే చెప్తాడు. ఎందుకంటే కనుక ఈయన మానవుడు కాబట్టి చేసినా చేసి ఉండొచ్చు అంటాడు అనమాట, ఈయన మానవుడు కాబట్టి చేసినా చేసి ఉండొచ్చు అని చెప్తాడు. అంటే అంతకుముందు ఏం చెప్తాడు అంటే, నేను మాటల్లో నిజాయితీ ఉంటే, మాటల్లో నిజాయితీ ఉంటే, ఓకే, నీ వాతల్లో స్పష్టత ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళా సమాధానం చెప్పగలవు, నీ స్టాండ్ నువ్వు చాలా క్లియర్ గా చెప్పగలవు. నువ్వు మోసం చేసినప్పుడు నువ్వు అటు హైందవ సమాజాన్ని ఇటు క్రైస్తవ సమాజాన్ని మోసం చేసి నువ్వేదో హైన సవరాన్ని ప్రయత్నించినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా అటు క్రైస్తవుల దగ్గరికి వెళ్ళినా ఇటు హైందవుల దగ్గరికి వెళ్ళినా కూడా చట్లు ఇవ్వడే వస్తావు ఆ డిబేట్ లో వచ్చినట్టుగా. సో ఇది ఆయన అబద్ధ ప్రవక్త పంద అంటే ఇదే, వెళ్ళి డిబేట్ లో వెళ్ళి చట్లు ఇవ్వడి రావటం, ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన పంద అంటే ఇది కూడా ఉంది అందులో. అంటే నేను చెప్తున్న లాజిక్ ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు చూపిస్తున్నారు కదా వాళ్ళ గ్రంథాలు వేసి పోలికలు ఉన్నాయి అని చెప్పి, ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఇప్పుడు వాళ్ళు రాముడు కృష్ణుడు ఎవరినో ఒకరు తీసుకుందాం, వాళ్ళ పోలికలు బైబిల్లో ఉన్నాయని వాళ్ళు వీళ్ళకి చూపించి ఎవరైతే ఉన్నారు వీళ్ళు, ఇది మా రాముడు నమ్ముకోండి మా కృష్ణుడు నమ్ముకోండి వీళ్ళు నమ్ముకుంటారా, ఆ లాజిక్ నేను చెప్తాను, ఖచ్చితంగా నమ్ముకోరు వీళ్ళు. అవును, అంటే వీళ్ళకొక న్యాయము వాళ్ళకి ఒక న్యాయమా? అవును, చెప్పేది దాన్ని మనం ఒప్పుకోవాలంటే ఒప్పుకోకపోతే మనం స్వభావత ఉద్యోగికలు ఉంటాం. ఇప్పుడు ఇప్పుడు ఆయన ఇప్పుడు ఈయనేమో ఈ బోధన ఒప్పుకోలేని వాళ్ళు స్వభావతకు వ్యతిరేకులు అంటున్నాడు, ఆయనేమో ఈ పరలోకంలో సెక్స్ ఆ తర్వాత ఇందాక మీరు అన్నారు కదా అది చేసుకోలేని వాళ్ళు దాన్ని వ్యతిరేకించే వాళ్ళు పౌరు పందాక వ్యతిరేకులు అంటున్నాడు ఆయన, అంటే పచ్చిపోతకి వ్యతిరేకులు అంటున్నాడు ఆయన. మరి వీళ్ళు ఏమన్నారు అసలు, వీళ్ళకి అలా అర్థమవుతుంది, మనం ఏం చేస్తాం, మనం తీసుకెళ్ళి ఏదైనా మెంటల్ హాస్పిటల్ జాయిన్ చేస్తే బెటర్. బ్రదర్ ఫైనల్ గా మీరేమంటారు, వాళ్ళ అక్కడ పౌలు గారు వాళ్ళ కవీశ్వరులు ఎవరైతే ఉన్నారో ఎపిమెనటస్ అరాటస్ వాళ్ళ మాటల్ని వాళ్ళు కోట్ చేయటం గానీ లేదు వీళ్ళు వేదాలని కోట్ చేయటము కోట్ చేయటానికి అసలు ఎలాంటి సంబంధం లేదని చెప్పి చెప్తున్నారు అంతేనా? అవును అవును బ్రదర్ అవును, ఎందుకంటే నేను అదే చెప్తున్నాను, ఇప్పుడు పౌలు అక్కడ తన సువార్తను స్థాపించడానికి ఎపిమెనటస్ అరాటస్ చెప్పిన మాటలు ప్రస్తావించలేదు, అది డిబేట్ కాబట్టి ఆ డిబేట్ లో వాళ్ళ నమ్మకం నుండి వాళ్ళకి కౌంటర్ ఇవ్వడానికి మాత్రమే ఆ విధంగా కోట్ చేశాడు. ఓకే, తీతు విషయంలో అయితే ఆ క్రేతీల విషయంలో హెచ్చరించమని చెప్పడానికి వాటిని కోట్ చేశాడు, సువార్తను స్థాపించడానికి మాత్రం కాదు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, సువార్తను స్థాపించడానికి హైందవ గ్రంథాల నుంచి కోట్ చేస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే బ్రదర్, ఇక్కడ మనం ఒకవేళ ఈ లిపికి సంబంధించినటువంటి చరిత్రను పరిశీలిస్తే అసలు వీళ్ళు వేదాలు ఎప్పుడో సనాతనమైనది ఎప్పుడు రాయబడ్డాయి ఇప్పుడు రాయబడ్డాయి అని చెప్తున్నారు, కానీ అసలు వేదాలు ఎప్పుడు రాయబడ్డాయి అనే దానికి చాలా మంది చరిత్రకారులు చెప్పే అభిప్రాయం ఏంటంటే, ఎందుకంటే వాళ్ళ స్టడీ చెప్పేది ఏంటంటే అసలు ఏడులోనే రాయబడ్డాయి ఇవన్నీ కూడా, ఈ హైందవ వాంగ్మూలం అంతా కూడా ఏడులోనే రాయబడింది. బీసీలో అసలు సంస్కృతానికి సంబంధించినటువంటి ఆధారాలు ఏమీ లేవు మనకి లిపికి సంబంధించినవి. అవును అవును, అనిల్ అన్న ఛానల్ లోకి వెళ్తే దీని గురించి చాలా క్లీన్ గా ఉంది. అనిల్ అన్న ఏకంగా ఏమంటున్నాడంటే ఈ 80 శతాబ్దం తర్వాత అని చెప్తున్నాడు, ఎందుకంటే ఇలా చెప్పడానికి ఇంకొక ఎవిడెన్స్ కూడా ఏంటంటే, ఇప్పుడు 7లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో లేదంటే పరిపాలించిన రాజులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి ఆధారాలు మనకి వీళ్ళ బుక్స్ లో కనిపిస్తాయి, వీళ్ళ వేదాల్లో కావచ్చు మహాభారతం ఇలాంటి బుక్స్ లో కనిపిస్తాయి మనకి. కాబట్టి ఇవన్నీ కూడా ఎప్పుడు రాయబడ్డాయి, 7లో రాయబడ్డాయి, 7 అంటే అప్పటికే మనకి సువార్త వచ్చేసింది, అప్పటికే మన కామగారు ఇండియాకు సువార్తను తీసుకొచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఇవి తర్వాత రాయబడ్డ వాటిలో నుండి ముందే వచ్చిన వారికి పోలిక ఏంటి అసలు? ఒకవేళ వారిలో క్రీస్తుకు సంబంధించినటువంటి ఛాయలు ఏవైనా ఉన్నాయి, పోలికలు ఏవైనా ఉన్నాయని అంటే కనుక వారు కాపీ కొట్టుకుని ఉండొచ్చు కదా. ఇప్పుడు ఆ కాపీ కొట్టుకున్న దాన్ని తీసుకొచ్చి ముందు నుంచి ఉన్న దానికి పోలికలా చూపిస్తావు నువ్వు?
వాళ్ళు ఎలా అంటారంటే ఒక పాయింట్ అంటారు బ్రదర్ ఇక్కడ ఏమంటారంటే కాపీ కొడితే ఇది క్రీస్తు పోలికలే కదా కాపీ కొట్టారు దాన్ని వాళ్ళు నమ్ముతున్నారు కదా అక్కడ దైవ గ్రంథాలుగా అలా వాడుకుంటాము అన్నట్టు కూడా చెప్తారు బ్రదర్ వాళ్ళు. విశ్రాంతి ఏమంటున్నాడంటే ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ వేదాల కాపీ అని చెప్తే వాళ్ళు యేసు ప్రభువు నమ్ముకుంటారో నమ్ముకోరు కాబట్టి వాళ్ళు ఆల్రెడీ వాటిని దైవ గ్రంథాలుగా నమ్ముతున్నారు కాబట్టి మేము వాళ్ళ మనోభావాలను సంచపరచకుండా క్రీస్తుని పరిచయం చేసే ప్రయత్నం చేస్తామని చెప్పాడు. ఒక విధంగా ఈయన ఏం చెప్తున్నాడంటే ఈయన మోసం చేస్తామని చెప్తున్నాడు. ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు మనం కాపీ అని చెప్తే వాళ్ళు యేసు ప్రభు నమ్ముకుంటారా మన మాటలు ఒప్పుకుంటారా అని అంటే కనుక నిజంగా అవతల వాళ్ళు యథార్థవంతులైతే నిజంగానే వాళ్ళు సత్యాన్వేషకులైతే మనం కాపీ అని రుజువు చేసి అంటే వీటిలైతే క్రీస్తు పోలికలు ఉన్నాయని వీళ్ళు చెప్తున్నారు ఆ బుక్స్ వేదాలు కావచ్చు వాళ్ళ హైందవ వాంగ్మూలము కాపీ అని మనం ప్రూవ్ చేసి అసలైన సత్యం బైబిల్ దగ్గర ఉందంటే ఖచ్చితంగా నమ్ముకుంటారు కదా వాళ్ళ సత్యాన్వేషకులు అయితే యథార్థవంతులు అయితే. అలా కాని వాళ్ళు ఇది కాపీ అని చెప్పి మనం కాపీ అని రుజువు చేసి ఇది సత్యం అని చెప్పినప్పుడు కూడా నమ్మకుండా వాళ్ళ మనోభావాలను కించపరుచుకున్న వాళ్ళు లేదంటే కించపరచబడ్డాయని భావించే వాళ్ళు ఒకవేళ నువ్వు చెప్పేటటువంటి మోసయుక్తమైన మాటలు నమ్మి రక్షింపబడ్డామని అనుకున్నప్పటికి కూడా వాళ్ళు రక్షింపబడినట్టు కాదు కదా. ఇప్పుడు రక్షింపబడేటటువంటి రక్షింపబడిన వాళ్ళ వ్యక్తిత్వం ఎలా ఉంటుంది. ఇంకొకటి ఒక చిన్న పాయింట్ మీరు కంటిన్యూ అవ్వండి ఏంటంటే ఇప్పుడు మనం సువార్త చెప్పటం అంటే సత్యాన్ని చెప్పటం క్రీస్తుని గురించి సత్యాన్ని కానీ వాళ్ళు అక్కడ అవి దైవీ గ్రంథాలు కల్పించబడినవి అవి దైవీ గ్రంథాలు అని చెప్పి వాళ్ళు నమ్ముతున్నారంటే వాళ్ళు అసత్యాన్ని నమ్మున్నారు. ఈ సత్యాన్ని చెప్పడానికి అసత్యాన్ని సత్యంగా చెప్పి వీళ్ళు చెప్తున్నారు ఇది అంత మోసం వెలుగులుగా తీసుకుపోతున్నారు. అదే అదే కదా ఇప్పుడు పౌలు ఏమంటాడు అంటే నీ బోధ మోసంగా ఉండకూడదు నీ ఉపదేశం మోసంగా ఉండకూడదు అంటాడు మోసము లేనిదిగా ఉండాలి అంటాడు. వీళ్ళు మాది పౌలు పొందా అని చెప్పుకుంటూ అదే పౌలు ఇంకో చోట కూడా ఏమంటాడంటే నేను ఎవరిని మోసం చేయలేదు అని చెప్తాడు. కానీ వీళ్ళు మాది పౌలు పొందా అంటూ అటు హైందవ సమాజాన్ని ఇటు క్రైస్తవ సమాజాన్ని కూడా మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు నాకు తెలిసి వీళ్ళ స్వలాభం కోసమే చేస్తున్నారు ఇదంతా ఏదో క్రీస్తుకు శిష్యులుగా క్రీస్తుకు శిష్యులుగా తయారు చేయడానికి కాదు వీళ్ళ సంఘాలను నింపుకోవడానికి చేస్తున్నారు లేదంటే వీళ్ళకి శిష్యులుగా చేసుకోవడానికి చేస్తున్నారు. కాబట్టి ఈరోజు మనం ఈరోజు అర్థం చేయండి కానీ లేదంటే ఈ విశ్రాంతిని కానీ ఏమన్నా అన్నామనుకోండి భజన బ్యాచ్ వచ్చేసి మనం చెప్పేది కూడా వినవాళ్ళం భజన బ్యాచ్ వచ్చి మీదడిపోతారు వాళ్ళు నిజంగా క్రీస్తుకు విశ్వాసం అయితే క్రీస్తుకు శిష్యులు అయితే అంటే వీళ్ళు చెప్పేటటువంటి ఆ చెత్త బోధ విని ఎవరైతే రక్షింపబడ్డామని భ్రమలో ఉన్నారో వాళ్ళు నిజంగా క్రీస్తు విశ్వాసులు అయితే వాళ్ళు ఏం చేస్తారు మనం చెప్పినప్పుడు ఆలోచిస్తారు వాళ్ళు. మొదట వాళ్ళు ప్రాముఖ్యత ప్రాధాన్యత ప్రయారిటీ వాక్యానికి ఇస్తారు వాక్యం సత్యం కాబట్టి సత్యాన్ని ప్రేమిస్తారు. మరి వీళ్ళు వాక్యాన్ని వక్రీకరిస్తున్నాము ఇంకా హెచ్బి బాబా అయితే బైబిల్లో ఇది అంటే తనను సమర్థించుకోవడానికి బైబిలే తప్పనట్టుగా చెప్తున్నాను బైబిల్లో దాన్ని సమర్థించే వాళ్ళు ఏదో ఓపీలు బైబిల్లో యాక్యురసీ లేదన్నప్పుడు సమర్థించే వాళ్ళు పరలోకంలో సెక్స్ ఉంటదన్నప్పుడు సమర్థించే వాళ్ళు ఓకే అదేదో మేము అన్నారు కదా అది చేసుకోవచ్చు అన్నప్పుడు సమర్థించే వాళ్ళు వీళ్ళంతా కూడా మరి నిజంగా రక్షింపబడిన వాళ్ళ శిష్యులుగా చేయటం లేదు వాళ్ళకు భక్తులుగా తయారు చేసుకుని అది అవును అవును. కాబట్టి మనం చాలా క్లియర్ గా చెప్పొచ్చు అక్కడ పౌలు చేసిన దానికి ఇక్కడ వీళ్ళ చేసేదానికి సంబంధమే లేదు. అవును పౌలు పన్న అంటున్నారు కానీ అసలు పౌలు సువార్త అక్కడ వాడనే లేదు వాళ్ళకి. అవును అవును మనం అదే పదే పదే రిపీట్ చేసి చెప్తున్నాం కదా ఖచ్చితంగా వాళ్ళది అక్కడ అధ్యాయము కాంటెక్స్ట్ లో మనం జరిగితే మనకు అది చాలా క్లియర్ గానే అర్థమవుతుంది అక్కడ ఓకే. వీళ్ళ వీళ్ళు మోసం చేసే ప్రయత్నంలో వాటిని వీళ్ళకు కూడా తెలిసే విషయం వీళ్ళు కూడా అక్కడ కాంటెస్ట్ చదివితే అర్థమవుతుంది కానీ వీళ్ళు ఏంటంటే వీళ్ళు చేసేటటువంటి అన్ని బోధనలు సమర్థించుకోవాలి కాబట్టి చేసేటువంటి ప్రయత్నం ఇది. అవును వీళ్ళు చేసే తప్పుకి పౌలు గారిని కూడా పాలి భాగస్థులుగా చేస్తున్నారు అంతే కదా. ఇప్పుడు 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 ఇతను ఎలా అంటే ఈ ఊపిరి విస్తృతం ఎలా ఉంటదంటే ఇతను చేసే ప్రతి పనికి మనల పనికి లేదంటే ప్రతి చెత్త బోధకి కూడా దేవుని అర్థం పెట్టుకుంటాడు. ఇప్పుడు ఇతను ఇతను చెప్పిన ప్రవచనం ఎందుకు నెరవేరలేదు నాయన అని అడిగితే నువ్వు అబద్ధ ప్రవక్త కదా అని అడిగితే బైబిల్లో యాక్చువల్సీ లేదని చెప్పి బైబిల్ అడ్డు పెట్టుకుంటాడు. ఓకే గతంలో ఇతను బ్రదర్ నాకు బాగా నవ్వొచ్చే విషయం ఏంటంటే ఇతను ఆ డిబేట్ లోకి వెళ్ళి చతికిబడి వచ్చాడు అన్నాడు కదా అతను చేసిన డిబేట్ ఆ రోజు ఈ ఓపీలకి సంబంధించినటువంటి శిష్యురాలు కామతో నేను మామూలుగా మాట్లాడుతూ ఏంటి మీ ఓపీలు చతికిబడి వచ్చాడు అని అడిగాను. ఆమె నాకేమని రిప్లై పెట్టింది తెలుసా గెలవాల్సింది ఓపెన్ కాదు గెలిపించాల్సింది ఏసయ్య అని చెప్పింది అనమాట. అంటే ఏసయ్య గెలిపించలేదంట అందుకే నేను గెలవలేదంట. అంటే అంటే వీళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటదంటే
వీళ్ళు చేసే ప్రతి తప్పుడు పనికి తప్పుడు బోధకి కూడా దేవుని దగ్గర పెట్టుకోవటం, పరిశుద్ధాత్మను ఒడ్డు పెట్టుకోవటం. అంటే అక్కడ క్రీస్తు అక్కడ క్రీస్తు అంతే కదా, అంతే కదా, ఆమె చెప్పింది అదే. ఇది అబద్ధ ప్రవక్తలు అయ్యి మనం ఎలా క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి విషయాన్ని. సో అది బ్రదర్, యా బ్రదర్, చాలా మంచి విషయాలు చెప్పారు. సరే బ్రదర్, నేను అప్లోడ్ చేసేస్తాను నేను. ఓకే బ్రదర్, ఓకే. మరి అప్లోడ్ చేయండి, అప్లోడ్ చేసి మీకు ఆ లింక్ పెట్టాను కదా, ఆ వీకేఆర్ లైవ్ లో డిబేట్ కి సంబంధించిన లింక్ పెట్టాం కదా, అందులో కూడా ఇది మనం అప్లోడ్ చేసాక లింక్ అందులో పేస్ట్ చేయండి బ్రదర్. యా బ్రదర్, డిస్క్రిప్షన్ లో ఇస్తాను లింక్స్ అన్ని కూడా. ఓకే 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 ఓకే. మరి వీక్షకులు కూడా ఎంతసేపు ఈ మాటలు ఒప్పుకొన్న వీక్షకులందరికీ కూడా మాకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.